Good morning students. Today we are going to learn next chapter in trigonometry, that is trigonometric ratios of multiple and submultiple angles. Multiple and submultiple. Generally we have multiplications chestam kada alane definition of multiple angles and submultiple angles is if A is an angle, then the angles 2A, 3A, 4A and so on or etc. are called the multiple angles of A, and the angles A by 2, A by 3, A by 4 etc. are called the submultiple angles of A. ఇక్కడ కూడా మనకు ఫార్ములాస్ ఉంటాయి అండ్ లైక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ ఒకసారి చూడండి. ఇన్ కాంపౌండ్ యాంగిల్స్ వీ హ్యావ్ ద ఫస్ట్ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి. అండ్ ఇదే ఫార్ములాలో చిన్న సబ్స్టిట్యూషన్ పుట్ ఏ ఈక్వల్ టు బి లేదా బి ఈక్వల్ టు ఏ పుట్ బి ఈక్వల్ టు ఏ బి ఎక్కడ ఉంటే అక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈజ్ సైన్ ఆఫ్ బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ ఏ దట్ ఈజ్ సైన్ ఏ కాస్ ఏ ఇయర్ కాస్ ఏ సైన్ ఏ బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? సైన్ ఏ ప్లస్ ఏ 2a సైన్ ఏ కాస్ ఏ ఇట్ ఈస్ ఆల్సో సైన్ ఏ కాస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ కదా. సో సైన్ ఏ కాస్ ఏ సైన్ ఏ కాస్ ఏ 2 సైన్ ఏ కాస్ ఏ ఈజ్ ద ఫార్ములా ఫర్ సైన్ 2a. సైన్ 2a ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. అండ్ ఇంకొక విధంగా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. సైన్ 2a ఈక్వల్ టు ఏం తీసుకున్నాం ఇక్కడ ఫార్ములా 2 సైన్ ఏ కాస్ ఏ రాస్తాం కదా. అండ్ 5 అంటే ఏమని రాయొచ్చు? 5/1 రాసుకోవచ్చు కదా. అంటే డినామినేటర్లో 1 ఉంటే దానికి వాల్యూ ఉండదు, కానీ ఫార్ములా కన్వర్షన్ ఇక్కడ మనం 5/1 తీసుకుందాం. దట్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. ఇక్కడ 1 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లలో? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు కదా. అండ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 రాస్తాం కదా. సిమిలర్లీ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, డివైడ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ కాస్ స్క్వేర్ ఏ విత్ కాస్ స్క్వేర్ ఏ. న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? ఇక్కడ కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. బై సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా స్ప్లిట్ చేస్తున్నాం. కాస్ ఏకి స్క్వేర్ క్యాన్సిల్, కాస్ స్క్వేర్ ఏకి కాస్ స్క్వేర్ క్యాన్సిల్. అట్ ఈక్వల్ టు 2 సైన్ ఏ బై కాస్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1. హియర్ సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా, సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా టాన్ స్క్వేర్ టీటా. వేర్ టీటా ప్లేస్లో ఏముంది? ఇక్కడ ఏ ఉంది. దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇక్కడ? సైన్ ఏ బై కాస్ ఏ 2 టాన్ ఏ బై ప్లస్ 1 ముందు రాస్తున్నా. అండ్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఫార్ములా ఫర్ సైన్ 2a. సైన్ 2a ఈక్వల్ టు 2 టాన్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అంటే మనకు 2 ఫార్ములాస్ వచ్చాయి సైన్ 2a ఈక్వల్ టు. ఫస్ట్ వన్ ఈజ్ 2 సైన్ ఏ కాస్ ఏ, అండ్ సెకండ్ వన్ ఈజ్ 2 టాన్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అండ్ సిమిలర్లీ కాస్ 2a టాన్ 2a ఇలా ఫార్ములాస్ ఉంటాయి. అన్నిటికి కూడా మనం ప్రూఫ్స్ కంటే ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ప్రూఫ్స్ తర్వాత చూడొచ్చు. సో ఫార్ములాస్ ఫర్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్స్, దట్ ఈస్ సైన్ 2a ఈక్వల్ టు
टू साइन ए कॉस ए और टू टैन ए बाय वन प्लस टैन स्क्वायर ए एंड कॉस टू ए इक्वल टू कॉस स्क्वायर ए माइनस साइन स्क्वायर ए और टू कॉस स्क्वायर ए माइनस वन और वन माइनस टू साइन स्क्वायर ए और वन माइनस टैन स्क्वायर ए बाय वन प्लस टैन स्क्वायर ए इक्कड कॉस फोर ए की फोर उन्नाई चूडंडी कॉस स्क्वायर कॉस टू ए इक्वल टू कॉस स्क्वायर ए माइनस साइन स्क्वायर ए और टू कॉस स्क्वायर ए माइनस वन और वन माइनस टू साइन स्क्वायर ए और वन माइनस टैन स्क्वायर ए बाय वन प्लस टैन स्क्वायर एंड टैन टू ए इक्वल टू टू टैन ए बाय वन माइनस टैन स्क्वायर ए ఒక్కసారి చూడండి సైన్ టు ఏ ఈక్వల్ టు టూ టాన్ ఏ బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఇక టాన్ టు ఏ ఈక్వల్ టు టూ టాన్ ఏ బై వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఏ జస్ట్ ప్లస్ మైనస్ చేంజ్ అయితే ఫార్ములా చేంజ్ అవుతుంది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ అండ్ సైన్ త్రీ ఏ ఈక్వల్ టు త్రీ సైన్ ఏ మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ ఏ అండ్ కాస్ త్రీ ఏ ఈక్వల్ టు ఫోర్ కాస్ క్యూబ్ ఏ మైనస్ త్రీ కాస్ ఏ అండ్ టాన్ త్రీ ఏ ఈక్వల్ టు త్రీ టాన్ ఏ మైనస్ టాన్ క్యూబ్ ఏ బై వన్ మైనస్ త్రీ టాన్ స్క్వేర్ ఏ అండ్ కాట్ త్రీ ఏ ఈక్వల్ టు కాట్ క్యూబ్ ఏ మైనస్ త్రీ కాట్ ఏ బై త్రీ కాట్ స్క్వేర్ ఏ మైనస్ వన్ ఇవి మల్టిపుల్ యాంగిల్స్ యొక్క ఫార్ములాస్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కూడా ఉంటాయి రెండు ఒక ఫార్ములాస్ చూడండి ఫార్ములాస్ ఫర్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇయర్ సేమ్ సైన్ టు ఏ ఫార్ములాలో ఇక్కడ చూడండి స్మాల్ అబ్జర్వేషన్ సైన్ టు ఏ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం టూ సైన్ ఏ కాస్ ఏ కదా ఇక్కడ టూ ఏ ఉంటే ఈ టూ ఏల హాఫ్ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా టూ ఏ ఏ అక్కడ ఇక్కడ సైన్ ఏ ఉందనుకోండి ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది టూ సైన్ ఏ బై టు కాస్ ఏ బై టు అంటే ఇక్కడ హాఫ్ టూ ఏలో హాఫ్ ఏ వెళ్ళిపోయింది కదా ఇట్లా కంపారిజన్ అనమాట సైన్ టు ఏ ఈక్వల్ టు టూ సైన్ ఏ కాస్ ఏ హియర్ సైన్ ఏ ఈక్వల్ టు టూ సైన్ ఏ బై టు కాస్ ఏ బై టు అంటే సబ్స్టిట్యూట్ రీప్లేస్ చేస్తాం ఇక్కడ టూ ఏ ఈక్వల్ టు అండ్ ఏ ఈక్వల్ టు అలా టూ ఏ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం ఏ ఈక్వల్ టు ఏ బై టు సబ్స్టిట్యూట్ చేస్తాం దెన్ వీ విల్ గెట్ ద ఫార్ములాస్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ సైన్ ఏ ఈక్వల్ టు టూ సైన్ ఏ బై టు కాస్ ఏ బై టు ఆర్ 2 tan a by 2 by 1 plus tan square a by 2 and cos a equal to cos square a by 2 minus sin square a by 2 or 2 cos square a by 2 minus 1 or 1 minus 2 sin square a by 2 or 1 minus tan square a by 2 by 1 plus tan square a by 2 and tan a equal to 2 tan a by 2 by 1 minus tan square a by 2. These are the very, very important formulas to solve problems. And these formulas manaki third semester and fourth semester lo kuda vastu untai. So, andariki kuda ee formulas vachi undali. Okati rendu sal baaga practice cheyandi. And let us solve some problems. And find the values of 4 cos cube 20 degrees minus 3 cos 20 degrees and second one 8 cos cube 20 degrees minus 6 cos 20 degrees and third one 16 cos cube 10 degrees minus 12 cos 10 degrees and fourth one 2 sin 15 degrees and cos 15 degrees 3 sin 10 degrees minus 4 sin 4 sin cube 10 degrees and last one 4 cos cube 10 degrees minus 3 cos 10 degrees ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది ఒక ఈ టూ ప్రాబ్లమ్స్ సైన్లలో ఉన్నాయి ఈ రిమైనింగ్ ఫైవ్ కూడా ఒకటే ఫార్ములా ఇక్కడ ఫస్ట్ ఫోర్త్ అని చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin 15 degrees అండ్ cos 15 degrees అండ్ మనకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటది 2 sin a cos a ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సైన్ టూ ఏ టూ సైన్ ఏ కాస్ ఏ ఈక్వల్ టు సైన్ టూ ఏ అండ్ మనం ప్రీవియస్ వన్లో ఏం రాసాం సైన్ టూ ఏ ఈక్వల్ టూ సైన్ ఏ కాస్ ఏ రాసాం అండ్ ఫార్ములా ఎలా అయినా యూజ్ చేయొచ్చు
ఒకసారి చూడండి, 2 sin 15 degrees అండ్ cos 15 degrees ఈక్వల్ టు, వేర్ ఏ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 15, అంటే రెండు యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయి, అంటే 2 sin A cos A ఈక్వల్ టు sin 2 ఇంటూ AD ఏ వాల్యూ అంటే 15 degrees, దట్ ఈస్ sin 2 ఇంటూ 15 30, sin 30 వాల్యూ 1/2, ఇలా ఫైండ్అవుట్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఫోర్త్ ప్రాబ్లమ్, 3 sin 10 degrees మైనస్ 4 sin³ 10 degrees. హియర్ ఆల్సో వీ హ్యావ్ ద ఫార్ములా, sin³A ఈక్వల్ టు 3 sin A మైనస్ 4 sin³A, 3 sin A మైనస్ 4 sin³A. హియర్ A ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 10 degrees, దట్ ఈక్వల్ టు sin³A, అంటే 3 ఇంటూ 10 డిగ్రీస్, sin³A 3 ఇంటూ 10 30 డిగ్రీస్, దట్ ఈస్ sin³ వాల్యూ 1/2 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ రిమైనింగ్ చూడండి ఇక్కడ, ఫస్ట్ వన్ చూడండి, 4 cos³ 20 డిగ్రీస్ మైనస్ 3 cos² 20 డిగ్రీస్. హియర్ ఆల్సో వీ హ్యావ్ ద ఫార్ములా డైరెక్ట్గా, cos³A ఈక్వల్ టు 4 cos³A మైనస్ 3 cos A, 4 cos³A మైనస్ 3 cos A. హియర్ A ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 20 డిగ్రీస్, దట్ ఈస్ cos సేమ్ ఉంది కదా ఇక్కడ, కోఎఫిషియంట్ చూసుకోండి 4 cos³A మైనస్ 3 cos A, దట్ ఈస్ A ఈక్వల్ టు ఏంటి 20 డిగ్రీస్, అంటే 3 cos³A 3 ఇంటూ 20 డిగ్రీస్. హియర్ cos 3 2 అంటే 3 ఇంటూ 20 60, cos³ వాల్యూ 1/2, cos³ వాల్యూ 1/2 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, థర్డ్ వన్ చూడండి, 16 cos³ 10 డిగ్రీస్ 16 cos³ 10 డిగ్రీస్ మైనస్ 12 cos³ 10 డిగ్రీస్. ఇక్కడ చూడండి సేమ్ ఫార్ములానే, cos³A ఫార్ములా 4 cos³A మైనస్ 3 cos A, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ చేంజ్ ఉన్నాయి చూడండి, 16 ఉన్నాయి 12 ఉన్నాయి, సో ఇక్కడ ఏం కామన్ తీద్దాం మనం, 4 కామన్ తీసేయండి, 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, 4 4 16, దట్ ఈస్ 4 cos³ 10 డిగ్రీస్ మైనస్, 4 కామన్ వెళ్ళిపోయింది, అండ్ రిమైనింగ్ 12 ఏమని రాయొచ్చు, 4 ఇంటూ 3 కదా, 4 వెళ్ళిపోయింది, రిమైనింగ్ 3 cos³ 10 డిగ్రీస్. ఇప్పుడు మనకు ఫార్ములాలోకి కన్వర్ట్ అయింది చూడండి, 4 cos³A మైనస్ 3 cos A, 4 cos³A మైనస్ 3 cos A ఈక్వల్ టు cos³A. హియర్ A ఈక్వల్ టు ఏంటి 10 డిగ్రీస్, సో cos³ ఇంటూ 10 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు 4 cos³ ఇంటూ 10 30, cos³ వాల్యూ √3/2, 2 1s 2 2s, దట్ ఈస్ 2√3 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ రిమైనింగ్ 2 చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి, టేక్ 2 కామన్, హియర్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం.